నాకు మద్దతు అన్ని వర్గాల వారు ఓ ప్రెస్ మీట్ పెడదాం. ఎప్పుడు కూడా మీరే మాట్లాడుతున్నారు, మేము కూడా మీకు ఎంత బలం ఉందో, మీరు మీకు ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారో కాకినాడ పట్టణ ప్రజలకి తెలియాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు అన్ని వర్గాల వారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. త్వరలోనే వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ బీసీలకి ఏం చేశాం, అదేవిధంగా కాకినాడలో బీసీలకి ఎంత పెద్ద ఎత్తున రాజకీయ పదవుల్లో కానీ అదే సంక్షేమంలో కానీ ఎంత పెద్ద ఎత్తున చేసామో తెలియపరచడం కోసం ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేయాలని మా వైఎస్ఆర్ పార్టీలో బీసీ నాయకులందరూ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చేద్దామని చెప్పడం జరిగింది. ఈరోజు కాకినాడ పట్టణంలో 33,000 ఇళ్ళు ఈరోజు కట్టడానికి పూనుకున్నాం, 33,000 మందికి పట్టాలు ఇచ్చాం, 33,000 మందిలోనూ 27,000 మందికి స్థలాలు కూడా చూపించేస్తాం, 17,000 సాక్షి అవి కట్టడం మొదలవుతున్నాం. త్వరలో ఎవరైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చో వాళ్ళకు కూడా సాక్షి పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే ఆ ఇళ్ళు కూడా కట్టే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వారాహి యాత్ర ఏదో యాత్ర జరుగుతుంది. నా గురించి కత్తిపూడిలో మాట్లాడారు, పిఠాపురంలో మాట్లాడారు, ఈరోజు ఉన్నటువంటి మీటింగ్లో కూడా మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఆయన మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ఆయన ప్రాట్లాడే ప్రతి మాటని కూడా నేను సమాధానం చెప్పగలను. కాకినాడలో పుట్టి పెరిగాను, కాలేజ్ ఎలక్షన్ నుంచి ఉన్నాను, గొడవలు చూసాం, కొట్టుకోవడాలు చూసాం, మంచిగా వెళ్ళటం చూసాం, అన్ని రకాలుగాను ఉగాది పచ్చల్లాగా అన్ని రకాలుగాను కూడా రుచి చూసిన వాడిని. ఆ రుచి చూసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జెండాలు పాతి 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 ఈ స్థాయికి ఎమ్మెల్యేగా 2 సార్లు కింద జరిగింది. నేను ఆశామాషిగా అన్న పేరు చెప్పుకునో తండ్రి పేరు చెప్పుకునో రాజకీయాలు రాలే. నా స్వయం కృషితో నా కష్టంతో వచ్చాను. నా కష్టాన్ని నా నాయకు గుర్తించి కాకినాడ పట్టణంలో నాకు ఈ ఎమ్మెల్యే పదవి ఇచ్చి 2 సార్లు 3 సార్లు నేను పోటీ చేస్తే 2 సార్లు నేను గెలటం జరిగింది. తప్పకుండా ప్రతి దానికి సమాధానం చెప్తాను. అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు జనసేన పార్టీ నాయకత్వం చేస్తున్న తప్పులు కూడా చెప్తాను. రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ నేను ప్రెస్ మీట్ పెడతాను, ఇదే హాల్లో పెడతాను. ప్రెస్ మీటు పాల్గొన్నప్పుడు ప్రతి దానికి నేను వివరంగా చెప్తాను. నేను నా మీద ఏమైనా నిందలు ఉన్న రోజు ఒకటే నా మనస్తానికి తోడే చెప్తాను మీకు అందరికి, నా మీద ఏమైనా నిందలు ఉన్న రోజు ఆ నింద కరెక్ట్ అయితే నేను ఖండించను, నేను ఖండించను కూడా. నా మీద లేనిపోని లేనిపోని నిందలు కానీ లేనిపోని ఆరోపణలు కానీ చేస్తే నేను చూస్తూ ఊరుకునేంత వ్యక్తిని అయితే కాదు. ఈ పరిస్థితుల్లోనూ కూడా ప్రతిదానికి సమాధానం ఉంటుంది, ప్రతిదానికి సమాధానం చెప్తాను. కాకినాడ పట్టణంలో పుట్టి పెరిగి అన్ని రకాలుగాను పెరిగిన వాటి కానీ ఏ విషయంలోనూ తగ్గేది లేదు.